परम महाशांति, बेहद की बेहद परम महाशांति अने हिंदी महामंत्रम గురించి తెలుగులో అర్థం తెలుసుకుందామా? తెలుగులో దీని అర్థం ఏమిటంటే బేహద్ అంటే అనంత, అనంతమైనది, అత్యధికమైనది అనే అర్థం. బేహద్ అంటే అనంతం లేక అపరిమితమైనది అనే అర్థం. కి అంటే యొక్క, పరం అంటే సర్వోన్నతమైనది, ఉన్నతోన్నతమైనది అనే అర్థం. మహా అంటే మహోన్నతమైన, విస్తారమైనది అని అర్థం. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. కాబట్టి ఈ భౌతికమైన పరిమితులను మరియు ఈ భౌతికమైన సరిహద్దులకు మించిన ప్రశాంతత, శాంతి మరియు ప్రశాంతత యొక్క అంతిమ స్థితి మన ఆత్మకు అనుభవం అవుతుంది ఈ మంత్రం ద్వారా. ఇదే బేహద్ కి బేహద్ పరం మహాశాంతి. ఇది ఆధ్యాత్మికంగా అనంత, అనంతమైన ఆత్మ జాగృతిని, అనంతమైన ఆత్మస్పృహను, భగవంతుని పొందే లోతైన అనుబంధాన్ని, అనుభవాన్ని కలుగజేస్తుంది. అంతర్గతంగా ఉన్నతోన్నతమైన మహోన్నత ప్రశాంతతను మనకు ఇస్తుంది. అనంత, అనంతమైన పరం మహాశాంతిని, సామరస్య స్థితిని, శాశ్వతమైన అంతిమ గమ్యాన్ని మన ఆత్మకు చూపించే మహామంత్రం ఈ పరం మహాశాంతి మంత్రం. మన స్వస్వరూపమైన ఆత్మతో ఈ మంత్రాన్ని అనుభవం చేయాలి. కానీ అనుభవం చేయాలి అంటే ముందు మన మనస్సు అడ్డు వచ్చి అనేక వ్యర్థ విషయాలను, విషయ చింతనలను మన ముందుకు తీసుకొని వస్తుంది. అయినా పర్వాలేదు, ఇలా మన మనసులోని ఆలోచనలు అన్నీ తొలగిపోతే అప్పుడు ఆత్మకు పరం మహాశాంతి అనుభవం అవుతుంది. ఇలా నిరంతరం మనం ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. అన్ని పనులు చేస్తూ, మనం తింటూ, తిరుగుతూ, కూర్చుంటూ, నడుస్తూ, ప్రతి పని చేస్తూ మన అంతరాత్మను భగవంతునితో జోడించాలి. ఇలా నిరంతర ప్రయత్నమే, కృషిగా సాగాలి. కృషి ఉంటేనే మనుషులు ఋషులవుతారు, మహానాత్ములుగా అయిపోతారు. ఇలా నిరంతర ప్రయత్నంతో నిష్ణాతులుగా అయ్యి శాశ్వతమైన పరం మహాశాంతిని ఆత్మలో నింపుకొని అమరధామంలో అమరంగా జీవన్ముక్తితో జీవించే పరమ పవిత్ర మంత్రమే ఈ పరం మహాశాంతి మంత్రం. ఇదే బేహద్కి బేహద్ పరం మహాశాంతి మంత్రం. విశ్వ పరివర్తనకు భగవంతుడు మనకిచ్చిన కొత్త మహామంత్రం ఈ పరం మహాశాంతి మంత్రం. ఈ పరం మహాశాంతి మంత్రంతో పరమతత్వాల ప్రపంచం వస్తుంది. పరం శాంతిగా విశ్వాత్మలందరూ జీవిస్తారు, అమరంగా అయిపోతారు. పరం మహాశాంతి, పరం మహాశాంతి, బేహద్ బేహద్ పరం మహాశాంతి అనే హిందీ